జనరల్గా ప్రభుత్వం మారిన తర్వాత కొంత టైం పీరియడ్ అనేది పడుతుంది. మరలా ఓడిపోయినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద విమర్శలు చేయడానికి కావచ్చు, దేని గురించి అయినా మాట్లాడటానికి కావచ్చు, కొంత సమయం పట్టింది. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ నడుస్తుంది, ఒక 6 నెలలు 1 సంవత్సరం టైం ఇస్తాం, తర్వాత మాట్లాడతామన్నాడు. కానీ నిన్నటి పరిస్థితి చూస్తే నిన్ననే ఆయన అటాకింగ్ స్టార్ట్ చేశాడు. మరి ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అంటే, ద వన్ అండ్ ఓన్లీ రీజన్ చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు నేరుగా తప్పులు చేశాడా అంటే కాదు. కానీ చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఒకటి, గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్నది వేరొకటి. ఎందుకని అంటే, ఒకటి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తానన్నాడు, ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి వేశాడు, ముందు పెన్షన్ పెంచాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు, అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేశాడు, 5 నెలలకు నైపుణ్య గణనను స్టార్ట్ చేశాడు. సో ఈ 5 చేశాడు, బాగానే ఉంది. ఇచ్చినటువంటి మాట ప్రకారం గడిచిన 3 నెలల ఎరియర్స్ కూడా కలిపి 7,000 వేస్తామన్నారు, వేశారు. అక్కడక్కడ కొన్ని చోట్ల కొంతమంది చేతివాటం చూపించి 6,000 6,500 ఇచ్చినటువంటి ఘటనలు కూడా జరిగినాయి. ఇది వాస్తవం, ఎవరవునన్నా కాదన్నా, ప్రభుత్వం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరిగిన మాట వాస్తవం. వీటిని సరిదిద్దుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇక వరుసపెట్టి జరుగుతున్నటువంటి కూల్చివేతల విషయాలు కావచ్చు, పార్టీ నేతల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఏవైనా సరే ఆ పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ, మంత్రుల భార్యలు కానీ, అలాగే పార్టీ నేతలు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు, వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవే అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే, ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చేశారు, అది పర్మిషన్ లేకుండా కట్టిందే అనుకోండి, ఇమీడియట్గా కూల్చేయాల్సిన అవసరం లేదు కదా. ముందు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏం చెప్తారో సమాధానం విని దాన్ని మీడియాలో కొద్దిగా నలగనిచ్చి, ఇదిగో అనుమతులు లేకుండా కట్టారు, ఆయన మేము నోటీసులు ఇచ్చాం, సమాధానం చెప్పలేదు, XYZ ఏదో ఒకటి, ఆ తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటున్నామని తీసుకుంటే అది వేరేలా ఉండేది. వైజాగ్లో నోటీసులు ఇచ్చారు కదా, అనకాపల్లిలో నోటీసులు ఇచ్చారు కదా, మచిలీపట్నంలో నోటీసులు ఇచ్చారు కదా, అట్లానే ఇక్కడ కూడా ఇచ్చుంటే అది వేరేలా వెళ్ళేది. కానీ ఇప్పుడు కక్ష సాధింపు కోసం కార్యాలయాలు కూల్చేశారనేటువంటి అప్రతిష్ట మూట కట్టుకుంటున్నారుగా. ఇది ఒక ఎత్తు అయితే, ఇక రెండోది నాయకులు మాట్లాడేటువంటి తీరు. స్పీకర్గా బాధ్యతలు చేపట్టక ముందు అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి మాటలు, జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, చచ్చే వరకు కొట్టాలి, ఏం మాట్లాడుతున్నామనేది అర్థమవుతుందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అక్కడతో ఆగారా, మున్సిపల్ అధికారుల మీద నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం, వినలేనటువంటి రాయలేనటువంటి భాష. సో ఆయనకి స్పీకర్ పోస్ట్ ఇచ్చి నోటికి ప్లాస్టర్ వేశారనుకోండి, దాన్ని పక్కన పెడదాం. ఇక అచ్చెన్నాయుడు, పసుపు బిళ్ళలు వేసుకుని వెళ్ళండి, ఆఫీసుల్లో మీకు సకల మర్యాదలు చేసే అధికారులు మీరు చెప్పిన పనులన్నీ చేస్తారు, చెయ్యకపోతే నాకు చెప్పండి, వాళ్ళంతా చూస్తాను. ఏం చూస్తారు మీరు అధికారులంతా? ఇలాగే అధికారులు ప్రభుత్వ ఉద్యోగులతో వ్యతిరేకత తెచ్చుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత వాళ్లే చూస్తారు అంతూ. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీకి జరిగింది అదే కదా, ఉద్యోగ సంఘాలతోటి ఉద్యోగస్తులతోటి తెచ్చుకున్నటువంటి వైరమే పోస్టల్ బ్యాలెట్లో మీకు భారీగా అనుకూలంగా వచ్చినటువంటి కారణం. అది మీకు కూడా తెలుసు, దాన్ని మర్చిపోయి వ్యవహరిస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఇక హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, ఆమె ఎన్నిసార్లు చెప్పినా క్లియర్ కట్ ఒకటే స్టేట్మెంట్, వైసీపీ అనుకూలమైనటువంటి అధికారులు ఇంకా ఉన్నారు, మీకు వైసీపీ మీద ప్రేమ ఉంటే, ఇంకా మీలో వైసీపీ రక్తం ప్రవహిస్తూ ఉంటే ఉద్యోగాలు మానేయండి, వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేసుకోండి. ఇది ఒక మంత్రి మాట్లాడదగినటువంటి విషయాలు కాదు. ఒకసారి మాట్లాడారు, 2 సార్లు మాట్లాడారు, ఓకే ఎనఫ్, వదిలేయాలి ఇక అక్కడతో. అక్కడి నుంచి అధికారుల్లో ఎవరు పక్షపాత ధోరణితో పనిచేస్తున్నారు, అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి మీరు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, మీకు ఆ రైట్ ఉంది. కానీ అది చెయ్యట్లేదు. అది చేయకుండా వార్నింగ్లు, బెదిరింపులు, భయపెట్టడాలు. నిజంగా ఎవడన్నా వైసీపీకి తప్పనిసరి వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకో, పై అధికారుల ఒత్తిడి వల్ల
పని చేసి ఉంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న దానికి ఇది వాళ్ళే నయరా బాబు, నుంచి వాళ్ళకే ఖచ్చితంగా పనిచేయాలి, మనం చేయకపోయినా మనల్ని అంటున్నారు, సో ఈ అన్నందుకన్నా చేయాలని చెప్పి తయారవుతారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటుంది మీరే. సో దాన్ని మార్చుకోవాలి. సో అది ఇంతవరకు చేయలే. మరొక మంత్రి భార్య ఏమో పోలీసు అధికారిని ఎస్ఐ రమేష్నే నేరుగా మీకోసం మేము వెయిట్ చేయాలా, మీరు ఎస్కార్ట్ రావాలని తెలియదా, ఎంతసేపు వెయిట్ మీరు మాట్లాడే మాట్లాడండి, మీకు వైసీపీ జీతం ఇస్తుందా? ఆ పోలీస్ అధికారికే కాదు, మంత్రి అయిన మీ భర్తకు కూడా జీతాలు ఇస్తున్నది మేమే, అంటే ప్రజలు, ప్రజలే జీతాలు ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఎమ్మెల్యే అయ్యాము మంత్రి అయ్యాము అంటే మనకేమి అధికారం ఏమి వచ్చినట్టు కాదు, ఆకాశం నుంచి మనం ఊడిపడినట్టు కాదు. ప్రజలు తలుచుకుంటే నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత దించి ఇంట్లో కూర్చోబెడతారు. ఆ విషయాన్ని గ్రహించాలి. దాన్ని మర్చిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడి అహంకారం చూపిస్తే అది కరెక్ట్ కాదు. సో ఆయన ఫోన్ చేసి చంద్రబాబు మందలించారనేటువంటి వార్తలు అయితే విన్నాం. సో కానీ తప్పు జరిగిపోయాక దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే కంటే ముందుగానే తప్పు జరగకుండా జాగ్రత్తలు పడితే బాగుంటుంది. మరొకవైపు కొలికపూడి శ్రీనివాస్, ఎక్కడైనా ఒకవేళ నిజంగా అక్రమ కట్టడాలే గనక కట్టింటే దానికి సంబంధిత అధికారులు శాఖ ఉన్న రెవెన్యూ అధికారులు ఉన్నారు, మున్సిపల్ అధికారులు ఉన్నారు, వాళ్ళు నోటీసులు ఇచ్చుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు సరిగా పనిచేయకపోతే మీరు వెళ్ళి మాట్లాడండి, ఇదిగో పలాంది అక్రమంగా కట్టారు, మీరు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని వాళ్ళకి చెప్పండి. మీరే బుల్డోజర్లు వేసుకెళ్ళి హల్చల్ చేసి హైవేల మీద నానా రచ్చా చేసి మీరు కూల్చడం ఏంటి? ఒక ప్రజాప్రతినిధి చేయాల్సినటువంటి పనులు ఇవి. సో ఆయన్ని ఏదో సీఎం పేషీకి పిలిపించుకుని మీరు ఎందుకు చేశారు, ఏంటి క్షేత్రస్థాయిలో మీరు నేరుగా వెళ్ళకండి ఇక నుంచి అని చెప్పి చంద్రబాబు ఏదో మందలించి పంపించారనేటువంటి వార్తలు కూడా విన్నాం. సో చేతులు గాలిన తర్వాత బర్ణాలు రాసుకుంటే ఏం ప్రయోజనం, కాలక ముందే చూసుకోవాలి కదా. సో ఇలాంటి వాటి వల్లే నిన్న జగన్మోహన్ రెడ్డి జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితికి కారణం. సో మీరు ఇలాగే తప్పులు చేయండి, మీ పాపాలు పండుతున్నాయి, మీరు ఇలాగే చేస్తే మీ చూస్తాము మేము ఏం చేయాలో చేస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అంటే దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు ముందుగానే వీటిని సరిదిద్దకపోవటమే ఆయన చేసినటువంటి తప్పు. ఇప్పటికైనా సరే తమ పార్టీ నేతలకి స్ట్రాంగ్గా చంద్రబాబు ఒక్క మాట వార్నింగ్ ఇస్తే ఎక్కడికక్కడన్నీ సెట్ అయిపోతాయి. సో సరిదిద్దుకుంటారని భావిస్తున్నాం.